బంగ్లాదేశ్తో మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత్ బంగ్లాదేశ్ను పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట ఇరవై ఏడు రన్స్కు ఆలౌట్ చేసింది అనంతరం టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది నూట ఇరవై రెండు రన్స్ లక్ష్యాన్ని కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ మ్యాచ్ చివర్లో హార్దిక్ పాండ్యా పదహారు బాల్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్సాల సాయంత్రం ముప్పై తొమ్మిది రన్స్ చేసి దూకుడుగా బ్యాటింగ్ ఆడాడు టస్కిన్ అహ్మద్ వేసిన పన్నెండు ఓవర్లో వరుసగా ఫోరు ఫోరు సిక్స్ బాధి మ్యాచ్ ను క్లోజ్ చేశాడు ఈ క్రమంలోనే హార్దిక్ పాండే ఓ రికార్డు ను నమోదు చేశాడు భారత్ తరపున టీ అత్యధిక మ్యాచ్లను సిక్సర్లతో క్లోజ్ చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు అంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్లను సిక్సర్లతో క్లోజ్ చేశాడు తాజాగా హార్దిక్ పాండే దాన్ని బ్రేక్ చేశాడు హార్దిక్ పాండే ఐదు మ్యాచ్ లను సిక్సర్లతో క్లోజ్ చేశాడు మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రిషబ్ పంత్ నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎంఎస్ ధోని రిషబ్ పంత్ మూడేసి మ్యాచ్లను సిక్సర్ల బది క్లోజ్ చేశారు హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే హార్దిక్ పాండ్యా ఎంఎస్ ధోని మరియు రిషబ్ పంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈ మ్యాచ్లో టీమిండియా నలభై తొమ్మిది బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది టీ ట్వంటీలో కంటే ఎక్కువ టార్గెట్ ఉన్న మ్యాచ్లో ఇది హైయెస్ట్ అంతకుముందు రెండు వేల పదహారులో జుమ్మా మీద జరిగిన మ్యాచ్లో భారత్ వంద రన్స్ టార్గెట్ని నలభై ఒక బాల్స్ మిగిలి ఉండగానే చేతించింది